హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్ మనం ఎస్బీఐ డెబిట్ కార్డ్ని ఆన్ లేదా ఆఫ్ ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్ సో మనం ఈ ఎస్బీఐ డెబిట్ కార్డ్ని ఆన్ లేదా ఆఫ్ ఎందుకు చేసుకోవాలంటే సో ఎవరైనా సరే మన ఏటీఎం కార్డు తీసుకెళ్ళి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు లేదంటే ఎవరైనా సరే ఆన్లైన్ ద్వారా ఏమైనా వస్తువులు పర్చేజ్ చేయవచ్చు లేదంటే ఎవరైనా ఇంటర్నేషనల్గా మన ఏటీఎం కార్డ్ని హ్యాక్ చేయవచ్చు సో ఇటువంటి సందర్భంలో మనం దీన్ని ఆఫ్ లేదా ఆన్ చేసుకోవచ్చు అంటే మనం కార్డు యూజ్ చేసుకోవాలనుకోండి దీన్ని ఆన్ చేసుకొని మనం కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు మనం ఆఫ్ చేసుకోవాలనుకోండి కార్డ్ని ఆఫ్ చేసుకోవచ్చు సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్ ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది అలాగే నాదొక ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరుతుంది సో ఇప్పుడైతే మనం మన మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి ఇక్కడ సెర్చ్లో ఎస్బిఐ క్విక్ అని టైప్ చేయండి సో క్విక్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది చూడండి ఎస్బీఐ క్విక్ మిస్డ్ కాల్ అని దీని మీద ట్యాప్ చేయండి సో నేను దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి సో ఈ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్ నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అని చూపిస్తుంది సో నేనైతే ఇక్కడ ఓపెన్ అనేది దాని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది సో సింపుల్గా ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని సర్వీసులు అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్ సో ఈ సర్వీస్ అయితే మనం కొద్దిగా ఛార్జ్ అయితే పే చేసి అయితే వాడుకోవచ్చు సో ఇక్కడ చూడండి సెకండ్ ఉంది ఉంది కదా సో ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ అని ఉంది కదా సో దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి సెకండ్ది ఏటీఎం కార్డు స్విచ్ ఆన్ ఆఫ్ అని ఉంది సో దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ మన ఏటీఎం కార్డు యొక్క ఫోర్ డిజిట్స్ నెంబర్స్ అయితే ఇక్కడ అడుగుతుంది సో మీ ఏటీఎం కార్డు యొక్క ఫోర్ డిజిట్స్ నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో దాని కింద వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఛానల్స్ అని ఉంది సో ఛానల్స్ కింద ఏటీఎం అని ఉంది సో మనం ఏటీఎంని ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు మనం ఆన్ చేసుకున్న మనం ఆన్ చేసుకున్నట్లయితే మన ఏటీఎంకి వెళ్ళి ఏటీఎం కార్డు ద్వారా మనీ అయితే డ్రా చేసుకోవచ్చు మనం ఆఫ్ చేసుకున్నట్లయితే సో మనం కానీ లేదా వేరే వాళ్ళు ఎవరైనా సరే మన ఏటీఎం కార్డు నుండి అయితే అయితే డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం లేదు పీఓఎస్ అని ఉంది పర్చేజ్ ఆఫ్ సేల్స్ అని సో మనం స్వైప్ చేస్తాం కదా ఫ్రెండ్ మన షాప్కి వెళ్ళి సో అటువంటి సందర్భంలో మనం ఇది ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలని చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళి మన కార్డ్ని స్వైప్ చేస్తారు అని అనిపించినప్పుడు దీన్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఇలాగా ఇక్కడ దీని మీద ట్యాప్ చేసి ఇది ఆఫ్ అయిపోతుంది సో అలాగే ఈ కామర్స్ అని ఉంది సో ఈ కామర్స్ సైట్లో ఎవరైనా మన కార్డుని వాడుకుంటారు అనుకున్నప్పుడు సో దీని అయితే ఇలా ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ మనమే మనమే వాడుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఇలా ఆన్ చేసుకోవచ్చు అలాగే ఇంటర్నేషనల్ డొమెస్టిక్ అని ఉంది సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్ సో కొన్ని కొన్ని వెబ్సైట్లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనే అనేది జరుగుతూ ఉంటాయి సో అవి అటువంటి అప్పుడు దీన్ని ఆఫ్ చేసుకోవాలా ఆన్ చేసుకోవాలని మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు అలాగే డొమెస్టిక్ అంటే మన లోకల్గా జరిగే పేమెంట్లు ఉంటాయి కదా ఆన్లైన్ ద్వారా సో అట్లని మనం ఆన్ అయితే చేసుకోవచ్చు లేదా ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్ సో ఈ విధంగానైతే ఆన్ ఆఫ్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే సో ఇదైతే మనం అప్లై మనం ఏదైతే ఆన్ చేసుకున్నామో ఆఫ్ చేసుకున్నామో అదైతే ఇక్కడ అయితే జరిగిపోతుంది ఫ్రెండ్ సో చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం ఆన్ చేశాను మళ్ళీ ఇలా ఆఫ్ చేసుకోవచ్చు సో అలాగే పీఓఎస్ అని అడుగుతుంది సో నేను దీన్ని కూడా ఆఫ్ చేస్తున్నాను ఇలా వన్ బై వన్ మనం అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్ సో ఈ విధంగానైతే మనం మన ఏ ఎస్బీఐ యొక్క డెబిట్ కార్డ్ని యూజ్ చేసుకొని మనం కార్డ్ని ఆఫ్ లేదా ఆన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్డి కల్లా సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నట్టు నాకు కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్